మీరు యాక్టింగ్కి వచ్చిన కొత్తలో మీరే ఒక అంటే హాట్ సెన్సేషన్. నాకు ఇప్పుడు తెలుస్తుందండి, అప్పుడు నాకు అసలు నాకు అంత పేరు ఉండేది అనింది. అప్పుడు ఎప్పుడు సిల్క్ స్మిత గారు, స్మిత ఓన్ మూవీ కూడా చేశాను కదా, ఓన్ ప్రొడక్షన్ రెండు సినిమాలు చేశాను. స్మిత ఎలా ఉండేవారు? చాలా క్యూట్ అండి, చాలా క్యూట్, చాలా మంచి అమ్మాయి. అది బయట వాళ్ళు అట్లా అనుకున్నారేమో, కానీ తను చేసింది కరెక్టే. తన్ని అది నిజమా కాదో తెలీదు, తను ఎంత కష్టపడి వచ్చిందని కొన్ని ఇది చెప్తుంటారు, నేను విన్నాను తప్పితే మనకు తెలీదు. అట్లాంటి వాళ్ళని అమ్మ చేసింది కూడా కరెక్టే. నిన్న 10 సార్లు ఈ కంపెనీ చుట్టూ తిరిగిపించారు కదా, అది 10 సార్లు తిప్పేసుకుంది. కానీ హార్ట్లో అసలు ఏమి ఉండదు, అన్నీ చెప్తుంది అంత ఓపెన్గా. కానీ ఆవిడే సెన్సేషన్. తర్వాత అనురాధ వచ్చింది. అనురాధ నేను బాగా క్లోజ్, బాగా క్లోజ్. అనురాధ తర్వాత నేను వచ్చాను. అప్పుడు మీరందరూ ఇలాగ విల్లీస్గా కానీ అలా లేకపోతే ఈ డాన్స్ నంబర్స్కి, స్పెషల్ సాంగ్స్కి, ఐటమ్ సాంగ్స్ అని ఇప్పుడు అంటున్నారు. నేను స్మిత కలిసి చేశాము. కానీ అప్పుడు ఎలా ఉండేది అంటే రెస్పెక్ట్, చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఇండస్ట్రీలో, బట్ ఎక్కడైనా చిన్నచూపు కానీ కొంచెం లైట్గా కామెంట్ చేయడం చేసేవారా మిమ్మల్ని? లేదు, అట్లాంటి లేదు. వెనక చేసుకున్నారు ఏమో తెలియదు, కానీ ఒక్కసారి మాత్రం ఒక్కతను మాత్రం ఏదో అరిశాడని చెప్పేసి కొట్టాను, బాగా కొట్టాను. నేను యాక్టింగ్లో ఉండేటప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఒకసారి పిల్లలు మీరు కొట్టారా? వాడిని తీసుకొచ్చి రోడ్ మీద నుంచి తీసుకుని వచ్చి నేనంటే నడుచుకుని వస్తున్నాము, అంటే ఒక మా ఇంటికి ఒక 4-5 ఇళ్ళు తలిపి మా ఇంటి వెనక ఉన్న వాళ్ళు అట్లా షిఫ్ట్ అయిపోయారు. అత్త అత్త అని పిలుస్తాము. అత్త వాళ్ళ ఇంటికి నేను మా అక్క నడుచుకొని వెళ్ళాము. నైట్ టైం 7:00, 8:00 ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం మాట్లాడుకొని నేను ఆర్టిస్ట్ అయిపోయాను. వస్తుంటే వాడు ఏదో బూతులు చెప్పేశాడు. అక్కడేమి కరెంట్ లేదు, దాటివి మా ఇంటికి మధ్యలో రోడ్ ఎడ్జ్లో ఉంటుంది కదా, అక్కడ లైట్ ఉంది. అప్పుడు పట్టుకున్నాను వాడిని, పట్టుకొని నేను కొట్ట బాగా కొట్టి మా అక్క కూడా నాలాగే రౌడీయే. తను కూడా అప్పుడు పెళ్లి కాలేదు, పెళ్లి అయింది, పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. కొట్టి ఏం చెప్పారు? కొట్టి తీసుకువచ్చి మా ఇంటి మా చిన్న ఇల్లే, కానీ ఆ పిల్లర్స్ ఉంటుంది చుట్టూ ఒక 7-8 పిల్ల, ఆ పిల్లలను కట్టేశాను. కట్టేసి మళ్ళీ వాడు ఫోన్ నెంబర్, వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి సారీ చెప్పేసి వాడిని తీసుకెళ్ళారు. మీరైతే ఎప్పుడు ఫైర్ బ్రాండే కాదు కదా, నేను చిన్న చిన్న దీనికన్నీ పట్టించుకోను, కానీ బూతులు వస్తే కోపం. అంటే బూతులు ఇట్ కమ్స్ ఫ్రమ్ డిస్రెస్పెక్ట్, అంటే మర్యాద లేకుండా ఉండడం అనేది చాలా బ్యాడ్. అది కొంత వాళ్ళకి, అందరూ అట్లా కాదు కదా, అందరు కాదు, అందరు కాదు, అది అందరు కాదు కదా. ఏదైనా ఒక వాళ్ళు ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు, లేకపోతే కొంచెం చీప్గా థింకింగ్ ఉన్నవాళ్ళు, అట్లాంటి దగ్గర నుంచి కొన్ని ఇది వస్తుంది. స్మిత గారు ఎలా పోయారు శాంతి గారు అప్పుడు? స్మిత గారు వచ్చి అదే నాకు వినిపించింది ఫ్యామిలీ ఇదే, ఆయన హస్బెండ్ పెళ్లి చేసుకోమని చెప్తే చేసుకోలేదని, అది 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 అట్లా ఒక్కొక్కలాగా ఒక్కొక్క రకం చేశారు. ఇంకొక ఇది చాలా అసహ్యంగా కూడా చెప్పారు, అది మనం అది నిజమా కాదని మనం నోరు. అమ్మాయి కూడా హెల్త్ బాగాలేదు కాదు, నేను దానికి ముందు వర్క్ చేశాము కదా స్మిత, మేము వర్క్ చేశాము దానికి ఒక 2-3 మంత్స్ బ్యాక్ అయితే వర్క్ చేశాము. ఒక తమిళ సినిమా అయితే వర్క్ చేశాము నేను స్మిత ఇద్దరు చేశాము. తనకి చెప్తుంది మన్ని అన్నీ చెప్తుంది, తన ఆయన హస్బెండ్ని ఎట్లా కలిసింది, తర్వాత ఆయన పిల్లల గురించి మాట్లాడుతుంది. ఆయనకి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. అప్పుడే వాళ్ళు కాలేజ్ చదువుతున్నాడు, వచ్చి అబ్బాయి కూడా లొకేషన్కి వచ్చాను, నేను చూశాను. రాధాకృష్ణ కదా ఆయన పేరు, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఎస్ అని విన్నాము. అంటే ఆయన ఎప్పుడు, నేను ఒక తెలుగులో 2 సినిమా 3 సినిమాలు చేశాను తనతోటి, తమిళ్లో ఒక 2-3 సినిమాలు చేశాను, తన ఓన్ ప్రొడక్షన్లో 2 సినిమా చేశాను. వచ్చినప్పుడు అంతా నాకు ఫ్రూట్స్ చాక్లెట్ అని చెప్పి, అప్పుడు వంద టాబ్లర్ అని లేదు, మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా అది 5-స్టార్ అన్నీ తీసుకుని వచ్చేస్తుంది, చువింగం తీసుకుని వచ్చేస్తుంది, బబుల్ గమ్స్ అన్నీ పెద్దగా తీసుకుని రోజు తీసుకొచ్చింది. నేనేమో తలకోణలో ఉన్నాను, తనేమో తిరుపతిలో ఉండింది. నేను తిరుపతి ఉండనని చెప్పాను, 1 అవర్ ట్రావెల్కి పోతుంది, రోడ్స్ అప్పుడు రోడ్స్ సరిగా లేదు. సో తను రోజు పొద్దున్న రాగానే శాంతి నీకోసం తీసుకొచ్చాను అనేస్తుంది. షీ వాజ్ ఆల్సో లవ్డ్ అలాట్. ఇప్పుడు ఇప్పుడు అందరు తలుచుకుని ఆవిడ మీద పిక్చరే తీసారు. నిజంగా మంచి అమ్మాయి అండి, చాలా మంచి అమ్మాయి. ఏదో ఏదో ఒక పిచ్చితనం, అది ఏదో ఒక అది అంటారు కదా సూసైడ్ మైండ్ వస్తే ఒక క్షణంలో జరిగేది, అట్లా అనుకుని ఏదో చేసుకుంది. షాక్ అయి ఉంటారు మీరు ఆ టైంలో కదా? అయ్యో నేను బెంగళూరులో ఉన్నాను, బెంగళూరు కాదు బాంబేలో ఉన్నాను, నాకు పిచ్చి లేచిపోయింది. అంటే ఏమవుతుందంటే ఒక సిస్టర్స్ లాగా అయిపోతారు కదా, అంటే ఇండస్ట్రీలో కొలీగ్స్. అది నాతోటి చాలా చాలా క్యూట్గా మాట్లాడుతుంది, అన్ని అన్ని చెప్పింది నాకు, చెప్పింది అన్ని. నేను అప్పుడు చెప్పాను స్మితకు అంటాను,
మీరెందుకు ఇంకా అద్దె ఇంట్లో ఉన్నారు? అప్పుడే లక్షలు కదా ఒక రోజుకి. నేను వచ్చే ముందే ఎంత రోజుకి లక్ష? లక్ష అమ్మాయికి. మేము లక్ష ఎప్పుడు చూసాము? ఒక వచ్చి ఒక 10 సంవత్సరం దాటి ఒక లక్ష చూసాము. అప్పుడు ఉన్న దీనికి పర్ డే ఇచ్చేవారు. అప్పుడు పర్ డే 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అంటారు. ఆవిడ వచ్చి చెప్తుంటారు ఆ డబ్బులు వచ్చి మంచం మీద వేసేసి బెడ్షీట్స్ దాని మీద పడుకుంటుందంట. నిజమే అయితే అదే నాకు చెప్పింది. నేను వేషాలు తిరిగినప్పుడు ఎప్పుడు వీలేదు. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఇట్లా వేసేస్తాం, వేసేసి దాని మీద పడుకుంటాను శాంతి. అంతది నేను అప్పుడే వచ్చి 5 లక్షలు ఎంతో అద్దుకు అద్దెకి, ఇది రెంటెడ్ హౌస్కి. దాంట్లో మొత్తం అన్ని ఇల్లు తీసుకుని మొత్తం అన్ని చేపిస్తుంది. దానికి ఇల్లే కొండవచ్చా అమ్మ? అప్పుడే 2 లక్షలు ఖర్చు పెడుతుంది. అవును, 5 లక్షలు రెంట్ అంటే ఇంకా మరి ఏమనాలి? దానికి లోపల ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది? అదే కదా, దానికి అంతా అయితే లగ్జూరియస్గా అలా చాలా ఇదిగా బతికింది. దాని ముందు ఒక్క డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, మేమిద్దరు కూర్చొని మాట్లాడుతుంటాం కదా, నాకైతే వచ్చి మేడం రెడీ అని చెప్తారు. ఆవిడ దగ్గర వెళ్ళి చెప్పడం, మేము ఇద్దరే కాంబినేషన్ ఉంటుంది. ఆవిడ దగ్గర వెళ్ళి చెప్పడం, పక్క పక్కనే ఉంటాము, చెప్పడానికి కూడా భయపడతారు. అమ్మాయి ఎప్పుడు నేను చెప్పింది, అది వచ్చి స్మిత పోయి మధ్యలో కొంచెం ఖాళీగా ఉన్నారు, అండ్రద వచ్చింది మధ్యలో ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, తర్వాత నేను వచ్చాను, వచ్చినప్పుడు మళ్ళీ స్మిత మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ వస్తుంటే నేను స్మిత చాలా సినిమాలు చేస్తున్నాను, చేసినప్పుడు అప్పటికి భయపడుతున్నారు అమ్మాయికి వెళ్ళి షార్ట్ రెడీని చెప్పడానికి. అంటే ఆ మర్యాద అది అమ్మాయికి ఎక్కడ తగ్గలేదు. అమ్మాయి చచ్చినప్పుడు రానిలాగే కదా. చాలా సాడ్ అండి, చాలా వెళ్ళిపోవడం. ఆవిడ ఆమె మంచితనం గురించి అందరూ మాట్లాడతారు ఇవాళ అందరూ. లేదు, అమ్మాయి దగ్గర చెడ్డ ఇది ఏది లేదు. అమ్మాయిని ఇది చేసి కాబట్టి లేట్గానే వస్తుంది షూటింగ్కి. నాకు చెప్తుంది శాంతి, నేను రేపు 10 o'clock 11 o'clockే వస్తాను ఓకే అని చెప్తుంది. డాన్స్ బాగా చేసేవారా అంటే ఆడు మిమ్మల్ని మీరు డాన్సర్ లేదా స్టైల్ డ్రెస్సెస్ అంతే, డాన్స్ రాదు పెద్ద. మీరు సూపర్ డాన్సర్ మీరు. అది నాకు చెప్తుంది అనురాధ కొడుకు చేస్తుంది, కానీ అంత గ్రేస్ ఉండదు. సిరీస్ డాన్స్ చేయదు కానీ అంత గ్రేస్ ఉంటుంది. మా ముగ్గురు తీసుకుంటే డాన్స్ ఎక్కువ చేసేది అనురాధ. స్టైల్ బాడీ అది అది ఆ గ్రేస్ అదంతా స్మిత. థర్డ్ పొజిషన్ నాది. ఎంత స్వీట్, మీరు మంచిగా చెప్తున్నారు. మీరు ఎంత అసలు కాదు కాదు మణిరత్నం గారి సినిమాలో మిమ్మల్ని చూశాక అసలు ఎలా ఉండేది అసలు ఆ ఆ సన్నివేశం అంతా ఇప్పటికీ గుర్తుండిపోయింది అందరికీ. అట్లాగా యువర్ హార్ట్ థ్రాబ్ శాంతి గారు. కానీ ఆ తర్వాత మీరు బహుశా మీరు కంటిన్యూ అంటే ఇంకా మీరు ఇంకా పెద్ద స్టార్ అయ్యేవారా? నేను అప్పటికి నా చేతుల సినిమాలన్నీ వదులుకుని కదా పెళ్లి చేసుకున్నాను. రెండో పెళ్లి కూడా అంటే రెండో పెళ్లి ఆయన తోటే 96లో కూడా అప్పటికి ఒక 11-12 మూవీస్ చేతిలో ఉంది నాకు. నేను వాళ్ళకి టైం ఇచ్చాను, చెప్పాను కొన్ని వచ్చి క్యారెక్టర్స్ ఉండిపోయింది, కొంతవాళ్ళు వచ్చి సాంగ్స్ వచ్చి కొంచెం ఇది అయిపోయింది. నేను చెప్పాను అప్పటికి, నేను టైం ఇచ్చాను వాళ్ళకి, ఇచ్చి కూడా చేసుకోలేకపోయారు. ఇంకా నాకు కూడా అప్పుడు 28-29 అయిపోయింది. బాబు పుట్టినప్పుడు 29 ఏజ్ నాకు. సరే ఇంకా మా అమ్మ అప్పుడు చెప్పింది 25 ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్ట, 30 ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టనే పుట్టరు అని చెప్పింది. భయపడి సరే పెళ్లి చేసుకుని నెక్స్ట్ ఆ ఇయరే కదా 96 పెళ్ళి, 97 ఫిబ్రవరి 11 పెళ్ళి, 21 పెళ్ళి, ఫిబ్రవరి 11 పెద్దవాడు పుట్టేశాడు. చాలా అసలు నేను చెప్తున్నాను కదా మీరు ఎంత లైఫ్ చూసేశారు ఫాస్ట్గా. అదేమో అట్లాగే వెళ్ళిపోయింది. చిన్నప్పుడు కుటుంబ బాధ్యతలు, నాన్నగారు పట్టించుకోలేదో లేకపోతే నాన్నగారు డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు కాబట్టి వాట్ ఎవర్, మీరు కుటుంబ బాధ్యతలంతా మోశారు. చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చారు అంటే దాని తర్వాత బాగానే ఉంది కదా పెళ్లి. దాని తర్వాత బాగున్నారు. సరే 29 ఇయర్స్ వరకు యాక్ట్ చేశారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్ళిలో రకరకాల అమ్మాయిలకి వచ్చేది అది, నేను చెప్తున్నాను కదా ఒక పేరు ఉంది కాబట్టి బయటకు వస్తుంది తప్పితే అందరికి ఇది మోర్ దెన్ 75% అందరికి వచ్చేది అది. వాళ్ళు బయట చెప్పలేదు, నేను చెప్తున్నాను అంతే. వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరకలేదు, నాకు దొరికింది అంతే.